కొన్ని ఎపిసోడ్లు చేయకపోవడం వల్ల ధనరాజ్ పై కేసు వేశారు. అసలు ఏమవుతుందో చూద్దాం. లెట్స్ కాల్ అప్ అంతనాథన్ ధనరాజ్ అండ్ స్టీవ్. నువ్వు ఐఎమ్ ద డిఫెన్స్ లాయర్ సచరాణా, బ్యాట్ పక్కన కూర్చో. కఠినమైనది ధర్మం, కళ్ళు లేనిది న్యాయం, మనసు లేనిది చట్టం, మనిషి జన్మకిది కర్మం. ఆర్డర్ ఆర్డర్. ఇంతకే ఎవరు నువ్వు? ఐఎమ్ రామ్ ప్రసాద్, పబ్లిక్ ప్రాసిక్యూట్. ప్రాసిక్యూటర్ కాదురా, ప్రాసిక్యూటర్. సారీ మిలాడ్, కొంచెం నాలుగు పూసింది. పూసింది నాలుగు మూసుకుని కేసును ప్రవేశపెట్టు. ఈ రోజు నేను వాదించబోయే కేసు భారతదేశపు టీవీ చలన చరిత్రలోనే అతి దారుణమైన, అతి కిరాతకమైన, ఈ రోజు చాలా చాలా చిన్న కేసు మనం మాట్లాడుకోబోతున్నాం మిలాడ్. మీరు అంగీకరిస్తే ముద్దాన్ని ప్రవేశపెడుతుంది కోరుతున్నాను. ప్రవేశపెట్టండి. వెలిగించుకోవాల్సింది నిప్పు ఇక్కడ కాదురా, నీ గుండెల్లో వెలిగించుకో. అది లక్ష మందికి వెలుగుని చూపిస్తుంది. కూర్చోండి. బోకా, మేకుందని లేచా నీకోసం కాదు. అవునా, నా కోసం అనుకున్నానే. వచ్చి బోల్లో నుంచో. ధనరాజ్ గారు, గీత మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెప్పండి. పెన్నివ్వండి. నాలుగు గీతల మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెప్పండి. మిలాట్, దండరాజ్ అనే వ్యక్తి జబర్దస్త్ మనడు వల్ల ఒక ఆడది రేపు గురైంది. ఈ దండరాజ్ జబర్దస్త్ మనడు వల్ల ఒక డాక్టర్ ప్రాణాలు కోల్పోయాడు. ఈ దండరాజ్ జబర్దస్త్ మానడం వల్ల లక్షలు విలువ చేసే గంధ చక్కల కాలి బూడిదైపోయి మిలాడ్. ఈ దండరాజ్ జబర్దస్త్ మానడం వల్ల ఒక టెరిస్ట్ తప్పించాడు మిలాడ్. నేను మాట్లాడొచ్చా అంకుల్? అంకుల్ గింకులు అంటే పెంకులు ఊడిపోతాయి. నేను మాట్లాడొచ్చా మిలాడ్? కానీ నేను జబర్దస్త్ మానడం వల్ల ఒక ఆడకూతురు రేపు గురైందా? నేను జబర్దస్త్ మానడం వల్ల ఒక డాక్టర్ చచ్చిపోయాడా? నేను జబర్దస్త్ మానేయడం వల్ల గంధపు చెక్కలు తగలబడిపోయినా? నేను జబర్దస్త్ మానేయడం వల్ల ఒక టెర్రరిస్ట్ తప్పించుకున్నాడా? నేను జబర్దస్త్ మానేయడం వల్ల చెలకి చంటికి ఇంకా పెళ్లి కాలేదా? మిలాడ్, చంటి విషయం నేను చెప్పలేదే. అబ్జెక్షన్, ఓవర్ రూల్ మిలాడ్. అతను ఆర్ట్ ఇస్తే తను ఇంప్రూవ్ చేసుకుంటాడు, తను తన ఇష్టం. మధ్యలో మీ ఇన్వాల్వ్మెంట్ నాకే అర్థం కావట్లేదు. మిలాడ్, డిఫెన్స్ వారికి చిప్పు తొప్పినట్లు ఉంది, కూర్చోమని చెప్పండి. గురు బాబు, నువ్వు కూర్చోరా. లేచి ఎక్కడ ఉంది భయ్యా? యువర్ ఆనర్, ఆ రోజు గురువారం రాత్రి 9:30 ప్రాంతంలో నాగార్జున, నాగ చైతన్య, అఖిలాంధ్ర ప్రేక్షకులందరూ జబర్దస్త్ కోసం వెయిట్ చేస్తున్నారు. కానీ సుజాత మాత్రం ధనరాజ్ జబర్దస్త్ ఎప్పుడు వస్తాడా ఎప్పుడు వస్తాడా అని వెయిట్ చేసింది. కానీ జబర్దస్త్ ధనరాజ్ రాలేదు. దాంతో అమ్మాయి లోబీపీ గురే పక్కన ఉన్న హాస్పిటల్కి వెళ్ళింది. అప్పుడే డాక్టర్ అభిస్ కిట్ చూస్తున్నాడు. దాంట్లో నాన్ వెజ్ పంచులన్నీ విని ఆమెపై అతి దారుణంగా, అతి క్రూరకంగా ఆమె పర్మిషన్తోనే రేప్ చేశాడు మిలాడ్. అంతే, డాక్టర్ చనిపోయాడు మిలాడ్. అబ్జెక్షన్, ఓవర్ రూల్ మిలాడ్. టూ పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. నెంబర్ వన్, అమ్మాయి దేనికి గురైంది? రేపు గురైంది అన్నారు. రేపు గురైతే ఈ రోజు డిస్కషన్ ఏంటో నాకు అసలు అర్థం కాలేదు మిలాడ్. పాయింట్ నెంబర్ టూ, డాక్టర్ చనిపోయాడు. డాక్టర్ చనిపోవడానికి జబర్దస్త్ ధనరాజ్ మానేటాకి ఏమైనా కారణం ఉందా? లేదు. కేవలం రామ్ ప్రసాద్ ఈ కేసును తప్పుదారి పట్టించడానికి చాలా ప్రయత్నిస్తున్నాడు. అంటే యాంకర్ ఏరిపోపనా లేక మా జనాలు ఏరిపోపనా? మనల్ని ఎర్రిపప్ప అన్నాడు, ఎర్రిపప్ప. మిలాడ్, డిఫెన్స్ గారికి బుర్ర దొబ్బినట్లు ఉంది. అతను ఆగమంటే నేను కొంచెం కేసు ముందుకు తీసుకెళ్తాను. రేపు జరిగిన మాట నిజమే, డాక్టర్ చనిపోవడం కూడా నిజమే. రేపు జరిగిన అమ్మాయి ఈ రోజు ఆ విషయం ఎవరికైనా చెప్పేస్తుందని ఆ డాక్టర్ తనని చంపడానికి వెంటాడుతున్నాడు. అప్పుడే ఎదురుగా వస్తున్న డాక్టర్ ఆ డాక్టర్ను గుద్దింది. దాంతో డాక్టర్ చనిపోయాడు. పక్కన ఉన్న గన్నచలు కాలి బూడిదైపోయి మిలాడ్. అబ్జెక్షన్, ఇక్కడ మళ్ళీ రెండు పాయింట్లు గుర్తుపెట్టుకోవాలి మిలాడ్. డాక్టర్ చనిపోయాడు, ఒప్పుకుంటున్నాను. కానీ రెండో పాయింట్, ఈ గంధం చెక్కలు గొడవలంటే నాకే అర్థం కావట్లేదు. నిజంగా రామ్ ప్రసాద్ గారు ఈ కేసును తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అంటే మీ ఉద్దేశం యాంకర్ ఏరిపప్పనా మా జనాలు ఏరిపప్పనా? మిలాడ్, డాక్టర్ కూర్చున్న ట్రాక్టర్ ఎదురుగా ఉన్న కరెంట్ పోల్ గుద్దుకోవడంతో ట్రాక్టర్ లో ఉన్న గంధం చెక్కలన్నీ కింద పడి కాలి బూడిద అయిపోయి వెంటనే టెర్రరిస్ట్ తప్పించుకున్నాడు మిలాడ్. అబ్జెక్షన్, ఫోర్ రూల్ మై డాక్టర్. మళ్ళీ రెండు పాయింట్లు ఉన్నాయి. గంధం చెక్కలు పడిపోయినాయి,
అది మీరు నమ్ముతున్న ఒక సాక్ష్యాలు కూడా ఇక్కడ తీసుకొచ్చి సబ్మిట్ చేశారు. కానీ ఆ టెర్రరిస్ట్ ఎందుకు తప్పించుకున్నాడు నాకైతే అర్థం కాలేదు. దానికి దీనికి ధనరాజ్కి ఏం సంబంధం ఉందో నాకు అర్థం కావట్లేదు. రామప్రసాద్ గారు మళ్ళీ 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 కేసును తప్పుదో పట్టించడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. అంటే దీనికి అర్థం యాంకర్ అని పప్ప మా జనాలని పప్ప. దయచేసి అండి హీరోని చేయకండి రా మీ దండం పెడతా. గంధ చెక్కలకు కాలిపోవడం నిజమే మెలాడ్. ఆ కాలిపోయిన పొగలో ఉంచి ఎదురుగా పోలీసు వెళ్ళని చూస్తున్న టెర్రరిస్ట్ తప్పించుకున్నాడు మెలాడ్. ఈ స్టోరీ ట్విస్ట్ ఏంటంటే రేపు గురైన భర్తే ఆ టెర్రరిస్ట్ మెలాడ్. మెలాడ్ రే నీకు ఓవర్లు అయిపోయినాయి, నువ్వు ఓవర్ యాక్షన్ చేసుకుని కూర్చో, నా కేసు నేనే వాదించుకుంటాను. మెలాడ్ రేప్ చేసిన డాక్టర్ ని ట్రాక్టర్ గుద్దింది, అతను చచ్చిపోయాడు. ఆ కేసు ఇంతవరకు కోర్టుకు రాలేదు. ఆ ట్రాక్టర్ లోంచి గంధపు చెక్కలు పడిపోయి తగలబడిపోయినాయి, ఆ కేసు కోర్టుకు రాలేదు. ఆ గంధపు చెక్కల స్మోక్ లోంచి టెర్రరిస్ట్ తప్పించుకొని పారిపోయాడు, ఆ కేసు మీ కోర్టుకు రాలేదు. ఆ పారిపోయిన టెర్రరిస్ట్ ఎక్కడికో పారిపోకుండా రేప్ జరిగిన ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు, ఆ కేసు మీ కోర్టుకు రాలేదు. ఇన్ని కేసులు మీ కోర్టుకు రాలేదు అంటే దేవుడు ఇదంతా చూస్తున్నాడు. దేవుడే నాకు శిక్ష వేయండి, మీరు వేస్తారు. ఇంత వాదించిన తర్వాత కూడా నాకు మీరు శిక్ష వెయ్యాలి అనుకుంటే సెక్షన్లు సెక్షన్లు చూడకండి, ఆరాలు పేరాలు చూడకండి, ఆ లా బుక్ ని పక్కన పెట్టండి, నాకు యావజ్జీవ కారాగార శిక్ష విధించి నన్ను ఇంటికి పంపించండి రానా. ఇంటిగా ఎందుకు? నాకు ఇల్లన్నా జైలన్న ఒకటే, అక్కడ మావిడే సెంట్రీ, మావిడే జైలర్, మావిడే ఆర్డర్. కేసు పూర్వపరాలన్నీ పరిశీలించిన మీదట ధనరాజ్ అనబడే ఈ ముద్దాయి నిర్దోషిగా నిరూపణ అవడంతో అతన్ని విడుదల చేయడం అయింది. ఇప్పుడు ఎగరాలరా, ఇప్పుడు ఎగరాలి తెలీదా నాన్ సింగ్ ఆర్టిస్ట్ లారా. ఇకపోతే ధనరాజ్ లాంటి ఒక ఉత్తమ కమెడియన్ ని దోషిగా చిత్రీకరించడానికి ప్రయత్నించిన ఈ రామప్రసాద్ ని 18 ఏళ్ళు కఠిన కారాగార శిక్ష విధించడం అయినది. మిలాట్ ఇప్పటికింకా నా వయసు 16 సంవత్సరాలే. అక్కడికైతే చీటికి మాటి చెయ్యేసి చుట్టూ సెంట్రీలే. ఇకపోతే డిఫెన్స్ లాయర్ వారు అబ్జెక్షన్ ఓవర్రూల్ చెప్పేది బాలు బ్యాటు లాంటి మారణాయుధాలు కోర్టు తీసుకురావడం కాకుండా ఎర్రిపప్ప 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 అని 6 సార్లు అన్నందుకు 7 సార్లు వృద్ధి చేయాల్సిందిగా పోలీసులను ఆదేశిస్తున్నాను. మీకే దానా దానా ఏంటది దానాయిజం దానాయిజం నా బుర్ర తిన్నారు దాని నుంచి. అందుకే మీ అందరికి సంపూర్ణ బాబు ఫ్యాన్స్ కింద షిఫ్ట్ చేస్తాను మిమ్మల్ని. ఒక్క విషయం మీరు గమనించండి. ఏంటి? రాష్ట్రాలు విడిపోవడానికి కారణం అని నువ్వే పిటిషన్ వేస్తే ఏం చేస్తావు నీ మీద నేను? రే ఏం మాట్లాడుతున్నారా, మధుక్యూర్ మధుక్యూర్ అందని పార్లర్కి వెళ్ళి పెడిక్యూర్ చేపిస్తేనే బోల్డ్ అని కేసులు వేస్తారా నా మీద? రే ఎవడు అడగడానికి రావట్లేదనే కదరా మీరందరూ నా మీద ఇలా విరవీగుతున్నారు. వస్తాడు ప్రశ్నించడానికి ఒకడు వస్తాడు. జడ్జెస్ జబర్దస్త్ మానేస్తేనే ఇన్ని జరుగుతాయా? వచ్చేసానుగా ఇంకా జరగవు. ఓకే అయితే మన జడ్జెస్ ఇక్కడ మీ స్కిట్ మీద ఎలాంటి జడ్జ్మెంట్ ఇస్తారో చూద్దాం. లెట్స్ స్టార్ట్ విత్ రోజా గారు. మేడం మీరు ఎమ్మెల్యేగా గెలిచినందుకు కంగ్రాచులేషన్స్. ఓకే ఫస్ట్ ప్రసన్న గారికి చాలా బాగా చేశారు ప్రసన్న. రాకేష్ మాత్రం అసలు ఎర్రిపప్ప అంటే ఏంటి అది జై కొట్టడం. అంటే కొంతమంది ఫ్యాన్స్ ఎలా ఉంటారంటే ఏం చెప్తున్నారు ఏం మాట్లాడుతున్నారు తెలియదు, ఫిక్స్ అయిపోయి ఉంటారేమో. ఆము అంటే జిందాబాద్ కొట్టలేదు, మంచి వీర ఫ్యాన్ గా బాగా చేశారు అండ్ ఫినిషింగ్ టచ్ బాగా ఇచ్చారు, వెరీ నైస్ బాబు సార్. ప్రసన్న బాగా చేశాడు, టువర్డ్స్ ఎండ్ వచ్చినట్టు బాగుంది. తర్వాత రాకేష్ మధ్య మధ్యలో ఫ్యాన్ గా కేకలేయటం, లాస్ట్ ఫినిషింగ్ టచ్ వచ్చి ప్రసన్న సౌత్ అప్పి కనలొట్టుపోయింది సేఫ్ గుడ్ స్కిట్.